హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ భయోదయ్ ఈ ఛానల్లో మనము ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్లో భాగంగా శాతాలు అనే అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం శాతాలు అనే అధ్యాయంలో ఇప్పటి వరకు ఆరు వీడియోలు చేశాను దాని కంటిన్యూషన్ వీడియోని ఈరోజు చేయబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి ఆ విధంగా మీరు సబ్జెక్టు బాగా నేర్చుకోవడానికి వీలవుతుంది సో మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రమే మీకైతే నేను పూర్తి సబ్జెక్ట్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను ఈ ఈ పూర్తిగా ఆలస్యం చేయకుండా మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఈరోజు శాతాల్లో కంటిన్యూషన్ వీడియోలో మనం మొదటి ప్రాబ్లం ఒక వ్యక్తి ఆదాయం రెండు వేల రూపాయలు పెరిగాను ఒక వ్యక్తి ఆదాయం రెండు వేల రూపాయలు పెరిగింది పన్ను శాతం అంటే ఆదాయపు పన్ను శాతం ఇరవై ఐదు నుండి ఇరవై శాతానికి తగ్గించబడింది ఇరవై ఐదు నుండి ఇరవై శాతానికి తగ్గించబడింది ఆదాయం పెరిగింది అదే సమయంలో పన్ను శాతం తగ్గించబడింది ఇరవై ఐదు శాతం ఉన్న ఆదాయపు పన్ను ఇరవై శాతానికి తగ్గించబడినది అయినను అతను చెల్లించిన పన్నులో గతంతో పోలిస్తే మార్పు లేదు ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి ఆదాయం ఏమో పెరిగింది ఆదాయం చెల్లించవలసిన పన్ను శాతం తగ్గింది ఇక్కడ ఒక అంశం పెరుగుతుంది ఇంకొక అంశం తగ్గుతుంది ఈ రెండు జరిగినప్పటికీ గతంలో ఎంతైతే పన్ను చెల్లించాడో ఇప్పుడు కూడా అంతే పన్ను చెల్లిస్తూ ఉన్నాడు అతని చెల్లించ చెల్లించిన పన్నులో ఎటువంటి మార్పు లేదు అయితే ఇది జరగడానికి గల కారణం ఏంటి ఈడ రెండు విషయాలు మొదటిది ఆదాయం పెరిగింది చెల్లించవలసిన పన్ను శాతం తగ్గింది సో ఒక 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 అంశమేమో పెరుగుతుంది ఇంకొక అంశమేమో తగ్గుతుంది అంటే ఈ రెండు అంశాలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి ఆదాయము పన్ను శాతం అనే రెండు అంశాలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి అయితే అతను చెల్లించిన పన్ను గతంతో పోలిస్తే మార్పు లేదు గత సంవత్సరం అతని ఆదాయం ఎంత అంటున్నాడు గత సంవత్సరం అతనికి ఎంత ఆదాయం వస్తుంది సరే చూద్దాం ఇక్కడ పన్ను శాతము పన్ను శాతం ఇరవై ఐదు నుంచి ఇరవై శాతానికి తగ్గించబడింది పన్ను ఇరవై ఐదు నుంచి ఇరవై శాతానికి తగ్గించబడింది పన్ను మొదట ఎంత ఉంది ఇరవై ఐదు ఉంది ఇప్పుడు ఇరవై అయింది దీని యొక్క నిష్పత్తి ఏమవుతుంది సింప్లిఫై చేస్తే ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు నాలుగులు ఇరవై ఆదాయ పన్ను ఐదు ఇస్టు నాలుగు నిష్పత్తిలో ఉంది మరి ఆదాయము దానికి విలోమానుపాతంలో ఉంది కదా ఆదాయం ఏమవుతుంది ఐదు ఈస్టు నాలుగుకి విలోమ నిష్పత్తి నాలుగు ఈస్టు ఐదు ఆదాయ పన్నుకి ఆదాయము విలోమానుపాతంలో ఉంది ఎందుకని ఆదాయమేమో పెరిగింది పన్ను శాతమేమో తగ్గింది ఆ విధంగా జరగటం వలన గతంలో ఎంతైతే పన్ను చెల్లించాడో ఇప్పుడు కూడా అంతే పన్ను చెల్లించాడు కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి ఇది దీని అర్థం ఏంది అంటే మొదట పన్ను ఐదు భాగాలైతే ఇప్పుడు పన్ను శాతం నాలుగు భాగాలు ఐదు భాగాలు నాలుగు అయినాయి దాని ఎఫెక్ట్ ఏమైంది ఆదాయము దానివల్ల దాని దానికంటే ముందు ఏం జరిగింది ఆదాయము నాలుగు భాగాలు కాస్త ఐదు అయింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది ఇక్కడ ఆదాయము ఎన్ని భాగాలు పెరిగిందా నాలుగు భాగాలు ఐదు భాగాలు అయిందంటే ఒక భాగం పెరిగింది సో ఐదు భాగాలకి నాలుగు భాగాలకి మధ్య తేడా ఒక భాగము పెరిగిన ఆదాయం ఎంత రెండు వేలు కాబట్టి పెరిగిన ఆదాయం రెండు వేలు కాబట్టి ఈ ఒక భాగమే ఆ రెండు వేలు అవుతుంది అయితే అతని ఆదాయం గత సంవత్సరం అతని ఆదాయం ఇది గత సంవత్సర ఆదాయము ఇది ప్రస్తుత సంవత్సర ఆదాయము గత సంవత్సర ఆదాయము నాలుగు భాగాలు ఎంత అవుతుంది నాలుగు భాగాలు ఎంత ఒక భాగం రెండు వేలు అంటే దీంట్లో ఎన్నిసార్లు పోతుంది రెండు వేల సార్లు పోతుంది అప్పుడు నాలుగుకి రెండు వేల రెట్లు నాలుగు రెండు ఎనిమిది వేలు సో గత సంవత్సరం అతని ఆదాయం ఎంత ఎనిమిది వేలు ఒకవేళ ఈ సంవత్సరం అతని ఆదాయం ఎంత అని అడిగితే అది ఐదు భాగాలు అవుతుంది ఐదు భాగాలు వేస్తే ఐదు ఇంటు రెండు పదివేల రూపాయలు అవుతుంది గత సంవత్సర ఆదాయమేమో ఎనిమిది వేలు ఈ సంవత్సర ఆదాయం ఏమో పదివేలు ఇంకొక క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఆదాయం పదిహేను వందలు పెరిగినావు ఆదాయపు పన్ను శాతం పది శాతం నుండి ఐదు శాతంకు తగ్గించబడిన అయినా అతను చెల్లించిన పన్ను గత సంవత్సరంతో పోలిస్తే మార్పు లేదు గత సంవత్సరం అతని ఆదాయం ఎంత సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ పన్ను అనేది గతంలో పది ఈస్టు ఐదు గతంలో పది భాగాలు ఉండేది ఇప్పుడు ఐదు అయింది ఐదు శాతం అయింది గతంలో పది శాతము ఇప్పుడు ఐదు శాతం అయింది ఐదు ఒకట్లు ఐదు రెండు ఆదాయం ఏమైంది దానికి విలోమానుపాతంలో ఉంది పన్నుకి విలోమానుపాతంలో ఆదాయం ఉంది కాబట్టి ఒకటి ఈస్టు రెండు అంటే మొదట ఆదాయం ఒక భాగము ఇప్పుడు ఆదాయం రెండు భాగాలు అంటే ఎన్ని భాగాల ఆదాయం పెరిగింది ఒక భాగం ఆదాయం పెరిగింది ఆ పెరిగిన ఒక భాగమే రెండు భాగాలకు ఒక భాగం మధ్య తేడా ఒక భాగమే ఈ పదిహేను వందలు అయితే గత సంవత్సరం ఆదాయం ఒక భాగం ఎంత ఒక భాగం అంటే పదిహేను వందలే కాబట్టి ఒకటి ఇంటూ పదిహేను వందలు దట్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను వందలు అమ్మక పన్ను శాతం నాలుగు శాతం నుంచి ఐదు శాతమునకు పెరిగాను అయితే అతను చెల్లించిన అమ్మక పన్ను మాత్రం పది శాతం పెరిగాను అయినా అతను పన్ను చెల్లించవలసిన ఆదాయంలో తరుగుదల శాతం ఎంత అంటున్నాడు క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఆ అమ్మక పన్ను శాతం నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెరిగింది అమ్మక పన్ను నాలుగు శాతం ఉండాల్సింది ఇప్పుడు ఐదు శాతం అయింది అయితే అతను చెల్లించవలసిన అమ్మక పన్ను మాత్రం పది శాతం పెరిగింది ఎప్పుడైతే నాలుగు శాతం నుంచి ఐదు శాతం పన్ను పెరిగిందో అతను చెల్లించిన పన్ను మాత్రం పది శాతం పెరిగింది అతను గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత ఎంత చెల్లించాడంటే పది శాతం ఎక్కువ చెల్లించాడు అయినా అతను పన్ను చెల్లించవలసిన ఆదాయంలో తరుగుదల శాతం ఎంత వాస్తవంగా నాలుగు శాతం ఐదు శాతం అవటం వలన చెల్లించవలసిన పన్ను చాలా ఎక్కువగా పెరగాల కానీ ఇక్కడ చాలా ఎక్కువగా పెరగకుండా పది శాతమే పెరిగింది అయితే దీనికి కారణం ఏంటి చెల్లించవలసిన పన్ను చెల్లించవలసిన దానికంటే ఎక్కువ తక్కువ చెల్లించాడు దానికి గల కారణం ఏంటి అంటే అతని ఆదాయంలో తరుగుదల ఏర్పడింది అతని ఆదాయంలో ఏర్పడిన తరుగుదల ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ ఆదాయపు పన్ను శాతము నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెరిగింది కదా ప్రస్తుతం పన్ను మొదట అతని పన్ను వందనుకుందాం పన్ను వంద అయినా పెరిగిన తర్వాత పన్ను మొదట్లో పన్ను వంద అనుకున్నాం పెరిగిన తర్వాత పన్ను ఎంత అవుతుంది అంటే మొదట ఎంత శాతం ఉంది నాలుగు శాతం ఉంది నాలుగు శాతమే ఈ వంద నాలుగు శాతం వంద అయితే ఇప్పుడు ఎంత అయింది పన్ను ఐదు శాతం అయింది ఐదు శాతం అయింది అంటే ఎంత అవుతుంది ఐదు బై నాలుగు ఇంటూ వంద అప్పుడు నాలుగు ఇరవై ఐదులు ఇరవై ఐదులు నూట ఇరవై ఐదు చూడండి వాస్తవంగా పన్ను వంద వంద భాగాలు అనుకుంటే గతంలో పన్ను వంద భాగాలు అనుకుంటే ఇప్పుడు ఎంత చెల్లించాలా నూట ఇరవై ఐదు భాగాలు చెల్లించాలా వందకు ఇరవై ఐదు భాగాలు ఎక్కువ చెల్లించాల కానీ వాస్తవంగా చెల్లించిన పన్ను ఎంత వాస్తవంగా ఆయన చెల్లించిన పన్ను వాస్తవ పన్ను పది శాతం మాత్రం వాస్తవంగా ఎంత చెల్లించాడు పది శాతమే పెరిగింది పది శాతమే పెరిగిందంటే వందకు పది పెరిగింది అంటే నూట పది అయింది జనరల్గా ఆయన ఎంత చెల్లించాలా నూట ఇరవై ఐదు చెల్లించాలా కానీ ఎంత చెల్లించాడు నూట పదే చెల్లించాడు కారణం ఏంటి ఇతని ఆదాయంలో తరుగుదల ఏర్పడింది కాబట్టి ఇతను చెల్లించవలసిన దానికంటే తక్కువ చెల్లించాడంటే కారణం ఇతని ఆదాయంలో తరుగుదల ఏర్పడింది అయితే ఈ ఆదాయంలో ఏర్పడిన తరుగుదల శాతం ఎంత కావలసిన శాతం తరుగుదల శాతం అంటే ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఈ రెండింటి మధ్య తేడా నూట ఇరవై ఐదుకి నూట పదికి మధ్య తేడా పదిహేను బై నూట ఇరవై ఐదు ఇంటూ వంద ఇరవై ఐదు నాలుగులు ఇరవై ఐదు ఐదులు ఐదు ఒకట్లు ఐదు మూడులు మూడు నాలుగులు పన్నెండు అంటే పన్నెండు శాతం ఆదాయం తరిగింది ఇది ఆదాయము పన్నెండు శాతం తగ్గింది చూడండి దీన్ని మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ అమ్మక పన్ను శాతం నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెరిగాను నాలుగు శాతం ఉన్న పన్ను ఐదు శాతం అయింది అయితే అతను చెల్లించవలసిన అమ్మక పన్ను శాతం పన్ను మాత్రం పది శాతమే పెరిగింది అతను ఎంత చెల్లించాడు అంటే గత సంవత్సరంతో పోలిస్తే పది శాతం ఎక్కువ చెల్లించాడు అమ్మక పన్ను మాత్రం నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే పది శాతం ఎక్కువ చెల్లించాడు అయినా అతను పన్ను చెల్లించవలసిన ఆదాయంలో తరుగుదల శాతం ఎంత అంటున్నాడు గత సంవత్సరంలో చెల్లించిన పన్ను వందనుకుందాం ఈ సంవత్సరం ఎంత చెల్లించాలా గత సంవత్సరం నాలుగు శాతం ఈ సంవత్సరం ఐదు శాతం గత సంవత్సరం నాలుగు శాతం ఈ వంద భాగాలు అనుకుంటే ఐదు శాతం ఎంత అవుతుంది ఐదు బై నాలుగు ఇంటూ వంద అంటే నూట ఇరవై ఐదు అంటే గత సంవత్సరం వంద పన్ను అయితే ఇప్పుడు ఎంత చెల్లించాలా నూట ఇరవై ఐదు చెల్లించాలా కానీ వాస్తవంగా ఎంత చెల్లించాడు పది శాతం ఎక్కువ పెరిగింది అంటున్నాడు అంటే వందకు పది మాత్రమే చెల్లించాడు వందకు పది చెల్లించాడంటే నూట పది చెల్లించాడు వాస్తవంగా నూట ఇరవై ఐదు చెల్లించాల్సి ఉంటే నూట పది చెల్లించాడంటే అర్థమేంటి ఇక్కడ ఇతను ఇతనికి వచ్చిన ఆదాయంలో తరుగుదల ఏర్పడింది అని అర్థం ఎంత తరుగుదల ఏర్పడింది నూట ఇరవై ఐదు చెల్లించాల్సింది నూట పదే చెల్లించాడు కాబట్టి ఎంత డిఫరెన్స్ ఏర్పడింది పదిహేను భాగాలు తేడా ఏర్పడింది ఈ పదిహేను భాగాలు బై నూట ఇరవై ఐదు భాగాలు ఇంటూ వంద వేస్తే పన్నెండు శాతం అంటే ఇతని పన్నులో పన్నెండు శాతం తరుగుదల ఏర్పడింది ఇలాంటిది ఇంకొకటి మీకు ఇస్తాను మీరు ఇంటికాడ ట్రై చేయండి మీరు ట్రై చేయండి చూడండి ఇంకొక ప్రశ్న అలాంటిదే సేమ్ ప్ర సేమ్ క్వశ్చన్ కాకపోతే డిజిట్స్ మారాయి అమ్మక పన్ను శాతం పది శాతం నుంచి పదకొండు శాతానికి పెరిగింది పది శాతం ఉండాల్సిన పన్ను పదకొండు శాతం అయ్యింది అయితే అతను చెల్లించవలసిన అమ్మక పన్ను మాత్రం ఎనిమిది శాతమే పెరిగింది అంటే పది శాతం పదకొండు శాతం అయ్యింది అంటే ఎక్కువ అయ్యుండాల ఉండాలి కానీ ఎంత శాతం పెరిగింది ఎనిమిది శాతమే పెరిగింది పెరగాల్సిన దానికంటే ఎక్కువ శాతం పెరగలేదు అంటున్నాడు అలా జరిగిందంటే కారణం ఏంటి అతని ఆదాయంలో తరుగుదల ఏర్పడాల అతని ఆదాయంలో ఎంత శాతం తరుగుదల ఏర్పడింది ఇది మీరు ట్రై చేయండి దీనికి ఆన్సరు ఒకటి తొమ్మిది బై పదకొండు శాతం ఇంత రావాల ఒకటి తొమ్మిది బై పదకొండు శాతం రావాలా గమనిద్దాం ఉప్పు నీటి మిశ్రమంలో పదిహేను శాతం ఉప్పు కలదు ఒక ఉప్పు నీటి మిశ్రమం ఉంది దాంట్లో పదిహేను శాతం ఉప్పు ఉంది ఆ మిశ్రమంలో ముప్పై కేజీల నీరు ఆవిరైపోయినా మిగిలిన మిశ్రమంలో ఉప్పు ఇరవై శాతం అగును ఆ మిశ్రమంలో ముప్పై కేజీల నీరు ఆవిరైపోయినా మిగిలిన మిశ్రమంలో ఉప్పు ఇరవై శాతం అగును అయినా మొదట మిశ్రమ పరిమాణం ఎంత మొదట మిశ్రము ఎంత పరిమాణాన్ని కలిగి ఉన్నది అంటున్నాడు సో ఉప్పు నీటి మిశ్రమంలో పదిహేను శాతం ఉప్పు ఉంది ఉప్పు నీటి మిశ్రమంలో పదిహేను శాతం ఉప్పు ఉంది ఆ మిశ్రమంలో ముప్పై కేజీల నీరు ఆవిరైపోయింది ముప్పై కేజీల నీరేంది అనే డౌట్ వస్తుంది కదా మనకు ముప్పై కేజీల నీరు ఉప్పు నీటి మిశ్రము అంటే ఉప్పు మరియు నీటి మిశ్రమము అది ఏ రూపంలో ఉంటుంది సెమీ లిక్విడ్ సెమీ లిక్విడ్ అంటే కొద్దిగా ద్రవము కాదు అని ఘనము కాకుండా సెమీ లిక్విడ్ దాని వెయిట్ అది ఆవిరైందంటే ఏ రూపంలో ఆవిరైపోయి ఉంటుంది ఏ రూపంలో నీటి నీటి ఆవిరి రూపంలోనే ఆవిరి అయిపోతుంది కదా అందుకే ఇక్కడ ముప్పై కేజీల నీరు ఆవిరైపోయినా అంటున్నాడు ముప్పై కేజీల నీరు ఆవిరైపోయిన తర్వాత దాంట్లో ఉప్పు ఎంత ఉంది అంటే ఇరవై శాతం ఉప్పు ఉంది మొదట పది పదిహేను శాతం ఉన్న ఉప్పు ఎప్పుడైతే కొంత ముప్పై కేజీల నీరు ఆవిరైపోయిందో దాంట్లో ఉప్పు శాతం పెరిగింది ఇరవై శాతం అయింది అయితే మొదట మిశ్రమ పరిమాణం ఎంత ఇక్కడ ఏం జరిగింది పదిహేను శాతం ఉండాల్సిన ఉప్పు ఎప్పుడైతే నీరు ఆవిరైపోయిందో ఇరవై శాతానికి వచ్చింది అంటే ఉప్పు శాతం ఏమైంది పెరిగింది ఉప్పు శాతం పెరగటానికి గల కారణం ఎవరు నీరు ఆవిరైపోవటం నీరు ఆవిరైపోయిందంటే పరిమాణం ఏమైంది మిశ్రమం యొక్క పరిమాణం ముప్పై కేజీలు తగ్గింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఉప్పు ఉప్పు శాతం ఏమో పెరిగింది మిశ్రమ పరిమాణము తగ్గింది ఉప్పు శాతం పెరిగి మిశ్రమ పరిమాణము తగ్గింది అంటే ఈ ఉప్పు శాతము మిశ్రమ పరిమాణం అనేవి ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి ఉప్పు శాతము మిశ్రమ పరిమాణం అనేవి ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఇరవై ఈ కాన్సెప్ట్ విలోమానుపాతం అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం ఉప్పు శాతం ఉప్పు ఎలా ఉంది ఉప్పు పదిహేను ఈస్ట్ ఇరవై ఐదు మూడు ఐదు నాలుగులు ఉప్పు మిశ్రమ పరిమాణం మిశ్రమ పరిమాణం ఏమవుతుంది మూడు ఈస్టు నాలుగు ఉండాల్సిన మూడు ఈస్టు నాలుగు నిష్పత్తిలో ఉప్పు ఉంటే ఇక్కడ పరిమాణం తగ్గింది కాబట్టి దీనికి విలోమానుపాతంలో ఉంది కాబట్టి నాలుగు ఈస్ట్ మూడయింది అంటే దీని అర్థం మొదట ఉండాల్సిన మిశ్రమం నాలుగు భాగాలు అయితే ఇప్పుడు ఉన్న మిశ్రమం మూడు భాగాలు మొదట ఉండాల్సిన మిశ్రమం నాలుగు భాగాలు ఇప్పుడు ఉన్న మిశ్రమం మూడు భాగాలు ఇక్కడ మిశ్రమం అనేది తగ్గిందా పెరిగిందా అని అబ్జర్వ్ చేస్తే నాలుగు భాగాలు మూడు భాగాలు అయిందంటే ఒక భాగం తగ్గింది ఒక భాగం తగ్గింది ఆ మిశ్రమంలో ఎంత పరిమాణం తగ్గింది ముప్పై కేజీల నీరు ఆవిరైపోయిందంటే ముప్పై కేజీలు తగ్గింది ఇక్కడ ఒక భాగం తగ్గినట్లు అర్థమవుతుంది అక్కడ ముప్పై కేజీలు తగ్గినట్లు అర్థమవుతుంది అంటే ఈ తగ్గిన ఒక భాగమే ఆ ముప్పై కేజీలు నాలుగు భాగాలకు మూడు భాగాలకు మధ్య తేడా ఒక భాగం ముప్పై కేజీలు అయితే మొదట మిశ్రమ పరిమాణం నాలుగు భాగాలు ఎంత దీంట్లో ముప్పై సార్లు పోతుంది నాలుగుకి ముప్పై రెట్లు నాలుగు ఇంటూ ముప్పై నాలుగు ముప్పైలు நூற்ற இரவை கேஜி ஆம்லமும் மரியும் நீருக்கல்கினா పదహారు లీటర్ల మిశ్రమంలో ఎన్ని లీటర్ల నీటిని కలిపిన మిశ్రమంలో ఆమ్లం పరిమాణం నలభై ఐదు శాతం నుండి ఇరవై శాతానికి తగ్గించబడెను ఆమ్లము మరియు నీరు కలిగిన మిశ్రమం పదహారు లీటర్ల మిశ్రమం ఇట్ ఈజ్ ఏ లిక్విడ్ మిశ్రమం మిక్సర్ ఆఫ్ ఆ సిక్స్టీన్ లీటర్స్ పదహారు లీటర్ల మిశ్రమం ఉంది ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఆమ్లం ఉంది నీరుంది యాసిడ్ వాటర్ ఈ రెండింటిని మిక్స్ చేశారు మొత్తం ఎంత ఉంది అంటే పదహారు లీటర్ల మిశ్రమం ఈ పదహారు లీటర్ల మిశ్రమంలో కొన్ని నీరు కానీ కలిపితే కొన్ని నీరు కానీ కలిపితే మిశ్రమంలో ఆమ్లం పరిమాణం నలభై ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించబడుతుంది నలభై ఆ మిశ్రమంలో నలభై ఐదు శాతం ఆమ్లం ఉంది కొన్ని నీళ్లు కానీ కలిపితే అది ఇరవై శాతానికి తగ్గించబడుతుంది అయితే ఆ కలపవలసిన నీరు ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ నలభై ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి ఆమ్లము తగ్గించబడింది ఆమ్ల పరిమాణం తగ్గింది ఆమ్ల పరిమాణం తగ్గింది దానికి ఎందుకు ఆమ్ల పరిమాణం ఎందుకు తగ్గింది కొన్ని లీటర్ల నీటిని కలపటం వలన అంటే ఇక్కడ మిశ్రమ పరిమాణం ఏమైంది పెరిగింది ఆమ్ల పరిమాణం ఏమో తగ్గించబడింది మిశ్రమ పరిమాణమేమో పెరగబడింది పెంచబడింది సో ఆమ్ల పరిమాణం తగ్గించి మిశ్రం పరిమాణం పెరిగింది అంటే ఈ రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఆమ్లం యొక్క నిష్పత్తి మిశ్రమం యొక్క నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఆమ్ల శాతం కనుక్కుందాం ఆమ్లం ఆమ్లము మొదట నలభై ఐదు ఉంది ఇప్పుడు ఇరవై అయింది ఐదు తొమ్మిదలు ఐదు నాలుగులు ఆమ్లమది మిశ్రమం మిశ్రమం ఏమైంది పదహారు లీటర్లున్న మిశ్రమంలో కొన్ని నీళ్లు కలిపాము కొన్ని నీళ్లు కలిపాము అంటే అక్కడ ఏం జరిగింది మిశ్రమ పరిమాణం పెంచి పెరిగింది మిశ్రమ పరిమాణం పెరిగింది కాబట్టి ఆమ్ల పరిమాణానికి మిశ్రమ పరిమాణం విలోమానుపాతంలో ఉంది అంటే మొదట తొమ్మిది ఇస్టు నాలుగు కాస్త నాలుగు ఇస్టు తొమ్మిది అయింది మొదట మిశ్రమ పరిమాణం నాలుగు భాగాలు ప్రస్తుత మిశ్రమం పరిమాణం తొమ్మిది భాగాలు నాలుగు భాగాలు తొమ్మిది భాగాలు అయింది మనకు మొదట మిశ్రమ పరిమాణం ఎన్ని భాగాలయా నాలుగు భాగాలు మొదట మిశ్రమ పరిమాణం ఎంత పదహారు లీటర్లు అంటే ఈ నాలుగు భాగాలే ఈ పదహారు లీటర్లు మొదట మిశ్రమ పరిమాణం నాలుగు భాగాలు మొదట మిశ్రమం పదహారు లీటర్లు అంటే మొదట ఉన్న మిశ్రమం నాలుగు భాగాలే పదహారు లీటర్లు అయితే మనకు కావాల్సింది ఎన్ని లీటర్ల నీటిని కలిపాము నాలుగు లీటర్లున్న మిశ్రమము తొమ్మిది నాలుగు భాగాలున్న మిశ్రమం తొమ్మిది అయిందంటే ఐదు భాగాలు కలపబడింది ఐదు భాగాలు పెరిగింది అంటే ఆ పెరిగిన ఐదు భాగాలే మనం కలిపిన నీరు తొమ్మిది భాగాలకి నాలుగు భాగాలకి మధ్య తేడా ఐదు భాగాలు ఇదే మనం కలిపిన నీరు నాలుగు ఎన్ని ఎన్నిసార్లు పోతుంది నాలుగు సార్లు పోతుంది ఐదుకి నాలుగు రేట్లు ఐదు నాలుగులు ఇరవై లీటర్లు అంటే ఆ మిశ్రమంలో ఇరవై లీటర్ల నీటిని కలిపారు అని అర్థం చూడండి పదిహేను లీటర్ల ఆమ్లము మరియు నీరు కలిగిన మిశ్రమంలో నలభై శాతం ఆమ్లం కలదు పదిహేను లీటర్ల ఆమ్లము మరియు నీరు కలిగిన మిశ్రమం పదిహేను లీటర్ల మిశ్రమం దీంట్లో ఆమ్లము మరియు నీరున్నాయి ఈ మిశ్రమంలో నలభై శాతం ఆమ్లం ఉంది ఫార్టీ పర్సెంట్ యాసిడ్ ఉంది నలభై శాతం ఆమ్లం ఉంది ఆ మిశ్రమం నుండి ఎన్ని లీటర్ల నీటిని తీసినా ఆ మిశ్రమంలో నుంచి కొన్ని లీటర్ల నీటిని కానీ బయటికి తీస్తే దాంట్లో ఆమ్లము అరవై శాతం అగను మొదట ఎంత ఆమ్లం ఉంది నలభై శాతం ఆమ్లం ఉంది కొన్ని లీటర్ల నీటిని బయటికి కానీ తీయగలిగితే ఆమ్లం శాతము అరవై శాతం అవుతుంది అంటే నలభై శాతం ఉండాల్సిన ఆమ్లము నలభై శాతం ఉండాల్సింది ఎంత అయింది అరవై శాతం అయింది ఆమ్ల శాతం ఏమైంది పెరిగింది ఆమ్ల శాతం ఎందుకు పెరిగింది కొన్ని లీటర్ల నీటిని తీయటం వలన కొన్ని లీటర్ల నీటిని తీసాము అంటే అర్థం అక్కడ మిశ్రమ పరిమాణం తగ్గించబడింది అని అర్థం ఆమ్ల శాతం ఏమో పెరిగింది మిశ్రమ పరిమాణము తగ్గించబడింది ఆమ్ల శాతం పెరిగి మిశ్రమ పరిమాణం తగ్గింది కాబట్టి ఆమ్ల శాతము మిశ్రమ పరిమాణం ఈ రెండు ఒకదానికోటి విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఈ విలోమానుపాతం అనే కాన్సెప్ట్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేద్దాం ఆమ్లం నలభై ఈస్ట్ అరవై ఇరవై రెండు ఇరవై మూడు మిశ్రమం మూడు ఈస్ట్ రెండు అంటే మొదట మిశ్రమం ఎన్ని భాగాలు మొదట మిశ్రమం మూడు భాగాలు ఇప్పుడు మిశ్రమం రెండు భాగాలు మొదట మిశ్రమం ఎన్ని భాగాలు మూడు భాగాలు మొదట మిశ్రమం ఎంత పదిహేను లీటర్లు మొదట మిశ్రం మూడు భాగాలు మొదట మిశ్రమం పదిహేను లీటర్లు కాబట్టి ఈ మూడు భాగాలే ఈ పదిహేను లీటర్లు మూడు భాగాలు పదిహేను లీటర్లు అయితే అయితే చూడండి మొదట మిశ్రమం మూడు భాగాలు ప్రస్తుత మిశ్రమం రెండు భాగాలు అంటే ఇక్కడ మిశ్రమం పెరిగిందా తగ్గిందా మిశ్రమం తగ్గింది ఎన్ని భాగాలు తగ్గింది ఒక భాగం తగ్గింది ఈ తగ్గిన ఒక భాగమే మనం తీసిన నీటి పరిమాణం సో ఒక భాగం తగ్గింది కాబట్టి ఆ తగ్గిన ఒక భాగమే మనం బయటికి తీసిన నీరు సో మూడు భాగాలు పదిహేను లీటర్లు అయితే ఒక భాగం ఎంత దీంట్లో ఐదు సార్లు పోతుంది ఒకటికి ఐదు రెట్లు ఒక ఐదు ఐదు లీటర్లు అంటే బయటికి తీసిన నీరు ఎంత ఐదు లీటర్లు పదిహేను లీటర్ల మిశ్రమంలో ఇరవై శాతం ఆల్కహాల్ మిగిలినది నీరు కలదు పదిహేను లీటర్ల మిశ్రమంలో ఇరవై శాతం ఆల్కహాల్ మిగిలినది నీరు కలదు మూడు లీటర్ల నీటిని మిశ్రమానికి కలిపిన కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత మన దగ్గర పదిహేను లీటర్ల నీరు మరియు ఆల్కహాల్ మిశ్రమం ఉంది పదిహేను లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్ ఉంది నీరు నీరుంది దీంట్లో ఆల్కహాల్ ఎంతయా అంటే ఇరవై శాతం ఆల్కహాల్ అంటే ఎనభై శాతం నీరుంది ఇరవై శాతం ఆల్కహాల్ ఉంది ఎనభై శాతము నీరుంది మిగిలినది నీరు మూడు లీటర్ల నీటిని మిశ్రమానికి కలిపిన ఆ మిశ్రమానికి మూడు లీటర్ల నీటిని కానీ కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం మార్పు చెందిద్దే మార్పు వస్తుందా రాదా అబ్జర్వ్ చేయండి మనం ఏం కలిపినాం పదిహేను లీటర్ల మిశ్రమానికి మూడు లీటర్ల నీటి పదిహేను లీటర్ల మిశ్రమంలో ఇరవై శాతం ఆల్కహాల్ ఉంది ఇరవై శాతం ఆల్కహాల్ ఉంది ఆ మిశ్రమానికి ఏం చేస్తున్నాం మూడు లీటర్ల నీటిని కలుపుతున్నాం నీటిని కలిపాము అంటే ఆల్కహాల్ ఏమైంది డైల్యూట్ అయింది డైల్యూట్ అయింది అంటే ఆల్కహాల్ శాతము తగ్గిపోయింది అయితే తగ్గిన తర్వాత ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు సరే మొదట మిశ్రమంలో ఎంత శాతం ఆల్క ఎంత శాతం ఆల్కహాల్ ఉంది ఇరవై శాతం ఆల్కహాల్ ఉంది మరి దాని పరిమాణం ఎంత ఎంత పరిమాణం ఆల్కహాల్ ఉంది చూడండి మిశ్రమంలో ఆల్కహాల్ మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత పదిహేను లీటర్లు పదిహేను లీటర్లలో ఎంత శాతం ఇరవై శాతం అంటే ఇరవై బై వంద ఇరవై ఒక్కట్లు ఇరవై ఐదులు ఐదు ఒక్కట్లు ఐదు మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు లీటర్లు మొదట మిశ్రమంలో ఆల్కహాలు మూడు లీటర్లు ఉంది ఇప్పుడు కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఉంది మొదటి మిశ్రమంలో ఎంతైతే ఆల్కహాల్ ఉందో కొత్త మిశ్రమంలో కూడా అంతే ఆల్కహాల్ ఉంది ఎందుకని మనం ఆల్కహాల్ని కలపలేదు ఆల్కహాల్ని బయటికి తీయలేదు కాబట్టి మొదటి మిశ్రమంలో మూడు లీటర్లు ఉంది కాబట్టి ప్రస్తుత మిశ్రమంలో కూడా మూడు లీటర్లే ఉంటుంది మూడు బై మిశ్రం ఎంత మిశ్రమం మొదట పదిహేను లీటర్ల మిశ్రమం దీనికి మూడు లీటర్ల నీటిని కలిపినాం అంటే పదిహేను ప్లస్ మూడు పద్దెనిమిది లీటర్లు పదిహేను ప్లస్ మూడు పదిహేను ప్లస్ మూడు పద్దెనిమిది లీటర్లు అయితే ఆల్కహాల్ శాతం కావాలి కాబట్టి ఇంటూ వంద మూడు బై పద్దెనిమిది ఇంటూ వంద మూడొకట్లు మూడు ఆరు పద్దెనిమిది రెండు మూళ్ళు రెండు యాభైలు మూడు యాభైలో ఎన్నిసార్లు పోతుంది పదహారు సార్లు పోతుంది పదహారు మూళ్ళు నలభై ఎనిమిది ఇంకెంత మిగిలింది రెండు మిగిలింది పదహారు రెండు బై మూడు శాతం పదహారు రెండు బై మూడు శాతం కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత పదహారు రెండు వై మూడు శాతం దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఏందో చెప్తాను చూడండి సింపుల్ ట్రిక్ మొదట మిశ్రమ్ము మొదట మిశ్రము బై రెండో మిశ్రమము ఇంటూ ఆల్కహాల్ శాతం ఆల్కహాల్ శాతం మొదట మిశ్రమము బై రెండో మిశ్రము ఇంటూ ఆల్కహాల్ శాతం మొదట మిశ్రం ఎంత పదిహేను లీటర్లు రెండో మిశ్రమం ఎంత పదిహేనుకి పదిహేనుకి మూడు కలిపితే పద్దెనిమిది లీటర్లు ఇంటూ ఆల్కహాల్ శాతం ఎంత ఇరవై శాతం ఇది ఆ ట్రిక్ మొదట మిశ్రము బై రెండో మిశ్రమం ఇంటూ ఆల్కహాల్ శాతం మొదట మిశ్రమం పదిహేను లీటర్లు రెండో మిశ్రమం పద్దెనిమిది లీటర్లు ఎందుకంటే మూడు లీటర్ల నీటిని కలిపినాం కాబట్టి ఇంటూ ఆల్కహాల్ శాతం చూడండి మూడు ఆరుల పద్దెనిమిది మూడు ఐదులు పదిహేను రెండు మూడు రెండు పదులు ఐదు పదులు యాభై బై మూడు అంటే పదహారు రెండు బై మూడు శాతం ఇక్కడ ఆల్కహాల్ కలపలేదు కాబట్టి ఆల్కహాల్ శాతాన్ని సింపుల్గా ఎలా కనుక్కోవచ్చు ఏదైతే కలపలేదో దాని శాతాన్ని సింపుల్ ట్రిక్ ఉపయోగించి కనుక్కోవచ్చు ఎలా ఆల్కహాల్ కలపలేదు కాబట్టి మొదటి మిశ్రము బై రెండో మిశ్రము ఇంటూ ఆల్కహాల్ శాతం ఆల్కహాల్ కలపలేదు కాబట్టి ఆల్కహాల్ కలపకపోతే మనకు మొదట మిశ్రము బై రెండో మిశ్రమం ఇంటూ ఆల్కహాల్ శాతం ఒకవేళ నీరు కలపలేదనుకోండి మొదట మిశ్రము బై రెండో మిశ్రము ఇంటూ నీటి శాతం చూడండి వంద లీటర్ల మిశ్రమంలో పది శాతం ఆల్కహాల్ కలదు వంద లీటర్లు కలిగిన మిశ్రం ఇది ఈ వంద లీటర్ల మిశ్రమంలో పది శాతం ఆల్కహాల్ ఉంది మరో ఇరవై లీటర్ల ఆల్కహాల్ ఇరవై లీటర్ల ఆల్కహాల్ ఆ మిశ్రమానికి కలిపిన ప్రస్తుతం ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నాడు వంద లీటర్ల మిశ్రమంలో పది శాతం ఆల్కహాల్ ఉంది మరో ఇరవై లీటర్ల ఆల్కహాల్ కలుపుతున్నాం దీనికి ఈ మిశ్రమానికి ఇరవై లీటర్ల ఆల్కహాల్ కలిపితే ఆల్కహాల్ కలిపితే ప్రస్తుతం ఆల్కహాల్ శాతం ఏమవుతుంది ఆల్కహాల్ కలిపాం కాబట్టి ఆల్కహాల్ శాతం పెరగాల మరి ఎంత అవుతుందో చూద్దాం ప్రస్తుత ఆల్కహాల్ ఎంత ప్రస్తుత ఆల్కహాల్ వంద లీటర్లలో పది శాతం వంద ఇంటూ పది బై వంద వందకు వంద క్యాన్సిల్ దట్ మీన్స్ పది లీటర్లు దీనికి మరో ఇరవై లీటర్ల ఆల్కహాల్ కలిపాడు కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత చూడండి ప్రస్తుత మిశ్రంలో పది లీటర్ల ఆల్కహాల్ ఉంది ప్రస్తుత మిశ్రమంలో పది లీటర్ల ఆల్కహాల్ ఉంది దానికి మరో ఇరవై లీటర్ల ఆల్కహాల్ కలిపాం అంటే ఎన్ని లీటర్ల ఆల్కహాల్ అయింది పది ప్లస్ ఇరవై ముప్పై లీటర్ల ఆల్కహాల్ అయింది బై మిశ్రమం మిశ్రమం ఎంత మొదట వంద ఉన్నది ఇరవై లీటర్లు కలిపామంటే మిశ్రమం కూడా ఇరవై పెరుగుతుంది కదా దట్ ఈజ్ వంద ప్లస్ ఇరవై ఇంటూ వంద దట్ మీన్స్ ఇరవై పది ప్లస్ ఇరవై అంటే ముప్పై బై నూట ఇరవై ఇంటూ వంద ముప్పై ఒకట్లు ముప్పై నాలుగులు నాలుగు ఒకట్లు నాలుగు ఇరవై ఐదులు దట్ మీన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత ఇరవై ఐదు శాతం మొదట మిశ్రమంలో పది శాతం ఉంది ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఉంది దీనికి ఒక ట్రిక్ ఉంది ఇక్కడ ఏమీ కలపలేదు ఆల్కహాల్ ఆల్కహాల్ ఎంత శాతం పది శాతం ఆల్కాల్ పది శాతం అయితే నీరు ఎంత శాతం తొంభై శాతం ఇది మైండ్లో పెట్టుకుందాం ఆల్కాల్ పది శాతం అయితే నీరు తొంభై శాతం దీంట్లో ఏం కలపలేదు నీరు కలపలేదు నీరు కలపలేదు కాబట్టి నీటి శాతాన్ని కనుక్కోవచ్చు నీటి శాతం నీరు మొదట మిశ్రము బై రెండవ మిశ్రము ఇంటూ నీటి శాతం మొదట మిశ్రమం ఎంత వంద లీటర్లు రెండవ మిశ్రమం ఎంత నూట ఇరవై లీటర్లు ఇంటూ ఆల్ ఆల్క నీటి శాతం ఎంత తొంభై ముప్పై మూడు ముప్పై నాలుగులు నాలుగు ఒకటి నాలుగు ఇరవై ఐదులు ఇరవై ఐదు మూడు డెబ్భై ఐదు నీటి శాతం డెబ్బై ఐదు శాతం నీరు డెబ్భై ఐదు అయితే ఆల్కహాల్ ఎంత వందలో నుంచి డెబ్బై ఐదు తీసి వేస్తే దట్ ఈజ్ ఇరవై ఐదు శాతం ఈ విధంగా ట్రిక్ ఉపయోగించి చేయొచ్చు ఏదైతే కలపలేదో దాని శాతాన్ని కనుక్కోవచ్చు ఇక్కడ నీరు కలపలేదు కాబట్టి నీటి శాతం కనుక్కోవచ్చు మొదట మిశ్రమ్ము బై రెండో మిశ్రమ్ము ఇంటూ నీటి శాతం వేస్తే నీరు డెబ్భై ఐదు శాతం ఉంది నీరు డెబ్బై ఐదు శాతం అంటే మిగిలింది ఆల్కహాల్ ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు ఈరోజు జరిగిన క్లాసు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేసి లైక్ వేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి ఈ క్లాస్ గురించి తెలియజేయండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ ఛానల్ అభివృద్ధికి మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాను ఈ అవకాశం మరలా మరలా మనం కల్పించుకుందాం మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తూ ఉంటాను మీరు చక్కగా ఈ వీడియోలు ఆదరిస్తూ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారని కోరుకుంటూ ఈ రోజు క్లాస్ని ఇంతటితో ముగిద్దాం మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు